Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు కొత్త టెన్షన్. భయపడుతున్న 225 నెంబర్. 225 టీడీపీలో గడిచిన 2 రోజులుగా హల్చల్ చేస్తున్న సంఖ్య. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడనున్నాయని చూచాయగా ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందింది. అది కూడా టీడీపీకి అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. దీంతో ఇప్పుడు 225 చుట్టూ టీడీపీ రాజకీయాలు నడుస్తున్నాయి. వాస్తవానికి రాష్ట్ర విభజన చట్టంలోనే 50 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పడతాయని ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు వైసీపీ నుంచి లెక్కకు మిక్కిలిగా నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. అంతేకాదు పార్లమెంటు వేదికగా కొత్త అసెంబ్లీ స్థానాల పెంపుపైన టీడీపీ ఎంపీలు గళం వినిపించారు. ప్రధానమంత్రిని కలిసిన ప్రతిసారి చంద్రబాబు సైతం కొత్త అసెంబ్లీ స్థానాలను పెంచేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. మోదీ మాత్రం ఎందుకో ఏపీలోనే కాదు అటు తెలంగాణలోనూ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచేందుకు ఎంతమాత్రం ఇష్టపడలేదు. చివరకు చంద్రబాబు మోదీ మధ్య స్నేహం పెటాకులైంది. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గాల పెంపు అంశం పక్కకు పోయి జిల్లాల పెంపు తెర మీదకు వచ్చింది. అది కూడా అమలు కాలేదు, అది వేరే విషయం. అప్పట్లో ఇంత ఇష్టంగా మారిన ఈ 225 సంఖ్య ఇప్పుడు అదే చంద్రబాబును ముప్పదీపలు పెడుతోంది. వచ్చే ఎన్నికలలోపే అంటే జనాభా గణన పూర్తి కాగానే అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచనున్నట్లు కొన్నాళ్లుగా ఢిల్లీ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. సో ఇప్పుడు కనుక అసెంబ్లీ సీట్లు పెంచితే పార్టీ పరిస్థితి ఏంటనేది చంద్రబాబును వేధిస్తున్న ప్రశ్న. ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాల్లోనే దాదాపు 10-15 చోట్ల పెద్దగా ప్రజాదరణ లేని నేతలను నిలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక గత ఎన్నికలలో ఓటమి తరువాత పార్టీ నుంచి చాలామంది జంప్ అయ్యారు. ఈ క్రమంలో ఉన్న 175 నియోజకవర్గాల్లోనే నాయకుల లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో టీడీపీకి 30కి పైగా నియోజకవర్గాల్లో ఏమాత్రం బలమైన అభ్యర్థులు లేరు. ఇంకా చెప్పాలంటే 30 నియోజకవర్గాల్లో గత 5-6 ఎన్నికలుగా పార్టీ గెలవడం అన్న మాట లేదు. ఇప్పుడు కనుక 225 సీట్లు పెంచితే కొత్త వారికి అవకాశం ఇవ్వలేక ఉన్నవారు లేక ఇబ్బందులు అన్నీ ఇన్ని కావనే ఆవేదన కనిపిస్తోంది. కొత్తగా ఎవరు అవకాశం ఇచ్చినా గెలిచే సత్తా కంటే ముందు ఆర్థికంగా బలంగా ఉన్నారా లేదా అన్న విషయాన్ని చూసుకోవాలి, అదే సమయంలో గెలిపించుకోవాలి. ఈ క్రమంలోనే ఒకప్పుడు 225 కోసం తాపత్రయపడిన చంద్రబాబు ఇప్పుడు అదే సంఖ్యను తలచుకుని ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు.